ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు చేసిన వ్యాఖ్య, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ను చీల్చింది, నా కుటుంబాన్ని చీల్చింది, దేవుడే గుణపాఠం చెప్తాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు, ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులా చేసుకున్నది జగనన్న గారు. దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ, రాజశేఖర రెడ్డి గారి భార్య. దీనికి సాక్ష్యం నా 50 కుటుంబం. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందుల్లో ఉంటే 18 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు రాజీనామాలు చేసి జగనన్న వైపు నిలబడితే వాళ్ళను మంత్రులను చేస్తానన్నాడు జగనన్న. ఈరోజు వాళ్ళల్లో ఎంతమంది మంత్రులుగా ఉన్నారు? వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మా నేను వాళ్ళ కోసం తిరిగాను, వాళ్ళ గెలుపుకు పాటుపడ్డా, వాళ్ళను గెలిపించాను. ఆ తర్వాత వైసీపీ పార్టీ ఇబ్బందుల్లో ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే నా ఇంటిని వాటిని అన్ని పక్కన పెట్టి నా బిడ్డల్ని సైతం కాదనుకోరు. ఎండనగా వాననగా వేల కిలోమీటర్లు నెలల తరబడి రోడ్ల మీదనే పడుకుని 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి. ఆ తర్వాత సమైక్య యాత్ర, సమైక్య ఆంధ్ర కోసం యాత్ర చేయమని అడిగితే మన ప్రజల బాధ కోసం కదా అని ఆ యాత్ర కూడా చేశారు. తెలంగాణలో ఓదార్పు యాత్ర, రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక చనిపోయిన కుటుంబాలను పరామర్శించడం అది కూడా చేశారు. ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వారికి అండగా నిలబడ్డారు. ఏది కావాలని అడిగితే మాట మాట్లాడకుండా, ఎందుకు అని అడగకుండా, స్వలాభం చూసుకోకుండా, నాకేమిటి అని ఆలోచించకుండా, నిస్వార్థంగా మీకోసం ఏ కలిగితే అది చేసింది. ఆఖరికి మొన్న ఎన్నికలు బాయ్ బాయ్ బాబు అనే క్యాంపెయిన్, అసలు అది దేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ ఆ ఎలక్షన్. మీ గెలుపు కోసం మూడోరు తిరిగారు, క్యాంపెయిన్ చేసి గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే మనిషి, మనిషే మారిపోయారు. అయినా సరే నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు, తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు, రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెడితే చాలు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెడితే చాలు, ఆయన జోలికి వెళ్ళకూడదు అని, ఆయన నిజంగానే ప్రజలకు మేలు చేస్తాడు అని ఆశించాం. కానీ ఇప్పటికీ దాదాపు 5 సంవత్సరాలు చూశాను. ఈ 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ గెలిచిన ఎమ్మెల్యే, గెలిచిన ఎంపీలు మొత్తం అందరూ బీజేపీకి, పార్టీకి బానిసలుగా మారారు. బీజేపీ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు, ఒక్క ఎంపీ కూడా గెలవలేదు. అయినా కూడా ఈరోజు రాజ్యం ఏలుతున్నది మన రాష్ట్రంలో ఏ పార్టీ అని చూస్తే అది బీజేపీ పార్టీ. కారణం జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తన పార్టీనే కాదు రాష్ట్రాన్ని కూడా
బీజేపీ పార్టీకి బాధ్యతలుగా చేశారు. కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ అంటే చంద్రబాబు గారు లేదు 10 సంవత్సరాలు కావాలి అన్న బీజేపీ పార్టీ లేదు 10 సంవత్సరాలు ఇస్తాను అన్న బీజేపీ పార్టీ ఇదే విధానంతో ఎలక్షన్ లో కూడా లేదు. అప్పుడు చంద్రబాబు గారు చెప్పిన మాట లేదు స్పెషల్ స్టేటస్ 15 సంవత్సరాలు కావాలి అన్న నేను స్పెషల్ స్టేటస్ కోసమే బీజేపీతో ఒక మా కుటుంబం గొప్ప కుటుంబం, మా అనుబంధాలు గొప్పవి, మా సంస్కారాలు కూడా గొప్పవే. కాబట్టి తన అన్నకు ఎటువంటి ఇలా ఇక్కడ ఏ కష్టము కలగకుండా, ఏ ఇబ్బంది కలగకుండా ఉండాలని మరి తెలంగాణ తెలంగాణ కోడలిగా తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని హెరిమిలమ్మ ఏర్పాటు చేసుకుంది. వాళ్ళ నాన్న ఆశయాలు నెరవేర్చాలని, వాళ్ళ నాన్న ప్రేమించిన జన్మకు నిజాయితీగా సేవ చేయాలని, మరి తన జన్మ కూడా ఒక జన్మకు సార్థకత ఉండాలని ఆమె ఈరోజు మరి ఆమె గట్టిగా ప్రయత్నం తెలంగాణలో చేస్తూ ఉంది. ఈరోజు ఆ బిడ్డకు నేను అండగా తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డికి భార్యగా, ఆమెకు తల్లిగా ఉండాల్సిన బాధ్యత నాకు ఉందని కూడా మీకు అందరికీ చెప్తున్నా. ఇక్కడ జగన్ బాబుకు, అక్కడ షర్మిలమ్మకు, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అక్కడ షర్మిలమ్మ పార్టీకి ఒకే సమయంలో మద్దతు పలకడం గురించి, రెండు పార్టీలలో సభ్యత్వం ఉండవచ్చా అన్న దాని గురించి చాలా ఆతృతగా, చాలా ఏదో ఏమో జరిగిపోతుంది అన్నట్టుగా ఉన్నవి లేనివి కల్పించి మీడియాలో, ఎల్లో మీడియాలో ముఖ్యంగా గొప్ప గొప్పగా మాట్లాడారు, గొప్ప గొప్పగా రాశారని కూడా చెప్తున్నా. ఈ కుటుంబం గురించి రాయడానికి చాలా ఉత్సాహత ఉన్నవాళ్ళు మరి ఉండడం మన దురదృష్టకరమని కూడా చెప్తున్నా. తల్లిగా ఇంతకాలం ఈ విమర్శల్ని ఖాతరు చేయలేదు. ఇద్దరికు తల్లినే, ఇద్దరి భవిష్యత్తు బాగుండేలా ఉండాలని చేతనైన సహకారం నేను అందించాను. ఇద్దరికీ తల్లిగా మరి అక్కడ ఇక్కడ కూడా ఉన్నాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి తెలుగువారి గుండె చప్పుడు రాజశేఖర రెడ్డి గారు, కానీ ఇంతవరకు జరిగింది ఒక ఎత్తు, ఇక జరగబోయేది ఒక ఎత్తు. రాజకీయ ఎన్నికల యుద్ధం రాబోతా ఉంది, మరి ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. తెలంగాణలో ముందుగానే ఎన్నికలు వస్తాయి మన రాష్ట్రం కంటే కూడా. కాబట్టి తెలంగాణలో మరి షర్మిలమ్మ ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది. షర్మిలమ్మ తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడుతుంది. మరి అలాగే జగన్ బాబు కూడా, ఈ ప్రభుత్వం కూడా మరి ఈ రాష్ట్ర ప్రజల దాని గురించి ఆయన కూడా మాట్లాడాల్సిన అవసరము, నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందని కూడా చెప్తున్నా. జగన్ బాబు ప్రభుత్వం ఖచ్చితంగా ఏపీ ప్రయోజనాలను, భవిష్యత్తు ప్రయోజనాలు అయితేనేమి, మరి విభజన సంబంధంగా మరి ఆ విధంగా ఉండే దాంట్లో అయితేనేమి, ఏపీ సీఎంగా, ఏపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనకు ఖచ్చితంగా ఒక స్టాండ్ ఉంటుంది. అది కూడా అవసరం. ఇక్కడ మీ అందరికీ అవసరం కూడా తను నిలబడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి అదే సమయంలో
వీరిద్దరికి వేరు వేరు విధానాలు ఉండక తప్పదనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి హావభావాలు అయితేనేమి, ఆయన ఆప్యాయతలు అయితేనేమి, మరి ఇద్దరు కూడా వారసత్వంగా పునికిపుచ్చుకున్న బిడ్డలు జగన్ బాబు, షర్మిలమ్మ అని కూడా చెప్తున్నా. ఈరోజు వాళ్ళు వేరు వేరు రాష్ట్రాలకు ప్రజాప్రతినిధులు, వేరువేరు పార్టీలకు వేరువేరు ప్రయోజనాలకు ప్రతినిధులు. అయినా ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కానీ మీరు కానీ ఎప్పుడు ఊహించలేదు. కానీ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ ఏదైనా కూడా దైవ నిర్ణయంగా మంచి కోసం, ప్రజాహితం కోసం దేవుడు జరిపిస్తున్నాడని మాత్రం నేను నమ్ముతా ఉన్నా. ఇలాంటి సందర్భాల్లో రెండు రాష్ట్రాల మధ్య కొన్ని అంశాల్లోనైనా, ప్రయోజనాల విషయంలో కొన్ని అంశాల్లో అయినా వక్రీకరణలకు, బురద తల్లే రాజకీయాలకు తావు లేకుండా అటు షర్మిలమ్మ ఇటు జగన్ బాబు రాష్ట్రాల రాజకీయ ప్రయోజనాలు, వారి పార్టీ ప్రయోజనాలు ఉండక తప్పదనేది మనకు అర్థమవుతా ఉంది ఈరోజు. ఇకపోతే మరి జగన్ బాబు ముఖ్యమంత్రిగా తన సత్తా చాటుకొని ఓ మంచి మనసున్న ముఖ్యమంత్రిగా ఇక్కడ పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇక ముందు కూడా మరి మీ అందరి తను చేసిన మంచి పనుల వల్ల, దేవుని దయతో, మీ అందరి సహకారంతో, తిరుగులేని మెజారిటీతో మళ్ళీ రెండవసారి ముఖ్యమంత్రిగా తను ఉంటాడన్న నమ్మకం, విశ్వాసం నాకుంది.